పార్టీ ఫిరాయింపులకు నిరసనగా ఎన్ఎస్యుఐ ధర్నా నిర్వహించింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ డబ్బుతో కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా చేయడమే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ ఉండనియకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకొని అన్యాయంగా వారి పార్టీలో టీఆర్ఎస్ ఎల్పీలో చేర్చుకోవడం జరిగింది. ఏదైతే ఇంతకు ముందు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విషయము 26 మంది విద్యార్థులు చనిపోవడం జరిగిందో దానిపై ప్రతిపక్ష నేతలు రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఎక్కడ నిలదీస్తారో అని భయానికి వాళ్ళ దగ్గర సమాధానాలు లేక ఇలాంటి రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కూడా కొనుగోలు చేసి ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఎన్నారు ఆ రోజు 26 మంది విద్యార్థులు చనిపోయిన నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వాళ్ళ తనయుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మీడియా ముందుకు వచ్చి సమాధానం ఇవ్వలేక ఉన్నారు. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు విషయంలో మాత్రం తరచు మీడియా ముందుకు వచ్చి సమావేశాలు ఇస్తున్నారు. అంటే మొన్న కానున్న పట్టి క్రమార్క గారు ప్రశాంతంగా నిరాహార దీక్ష చేస్తుండే ఒక దళిత నాయకుడు ఒక ప్రశ్నించే నాయకుడు ఉన్నాడని చెప్పి అన్యాయంగా అతన్ని కూడా నిరాహార దీక్ష నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు మార్చకుంటే రానున్న కాలంలో చూస్తూ కూర్చోదు రానున్న ముఖ్యమంత్రి.